నర్సాపూర్లో శుక్రవారం నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను 10,000 మందితో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో పాటు పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సమైక్యత దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ యాదగిరిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, సిఐ శేఖ్లాల్ మదార్, ఎస్ఐ గంగరాజు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, అశోక్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, అధికారులు నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా విశేషం తీసుకొని సమైక్య వారోత్సవాలను డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనుక కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది, ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి. అధికారులు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా కలిసి విజయవంతం చేయాలని.